అగ్రద్వయ మరియు అగ్రత్రయక కవాటలు అంటే కర్ణికల నుంచి రక్తం జఠరేఖలోకి రాబోయే సమయంలో అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు తెరుచుకోవడం మరియు అర్ధచంద్రాకారపు కవాటాలు మూసుకోవడం జరుగుతుంది, సమాంతరంగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు ఓపెన్ అవ్వడం, అర్ధచంద్రాకారపు కవాటాలు తెరుచుకోవటం, అర్ధచంద్రాకారపు కవాటాలు మూసుకోవటం రెండు సమాంతరంగా జరగడం వల్ల కర్ణికల్లోంచి రక్తం ప్రత్యక్షంగా లేదా డైరెక్ట్గా జఠరేఖల్లోకి వచ్చి చేరడం గమనించవచ్చు. కర్ణికల్లోంచి రక్తం జఠరేఖల్లోకి చేరడం గమనించు. ఇప్పుడు జఠరేఖల్లోకి రక్తం వచ్చి చేరిందనుకుందాం. జఠరేఖల్లోకి ఎప్పుడైతే రక్తం వచ్చి చేరిందో కర్ణికలు ఎంప్టీ అయిపోయింది. ఇందువల్ల కర్ణికల నుంచి రక్తం జఠరేఖల్లోకి వచ్చింది. కర్ణికలు పూర్తి స్థాయిలో ఖాళీ అయిన జఠరేఖల్లో పూర్తి స్థాయిలో రక్తం ఉంది. మరి కర్ణికలు రక్తాన్ని స్వీకరించబోయే లోపు జఠరేఖల్లోని రక్తం పూర్తిగా ఎజెక్ట్ అవ్వాలి. కనుక ఈ అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు మూసుకుపోవటం మరియు అర్ధచంద్రాకారపు కవాటాలు తెరుచుకుపోవడం ద్వారా జఠరేఖల నుంచి రక్తం ఊపిరితిత్తులకు మరియు శరీర భాగాలకు విడుదల చేయబడుతూ అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు క్లోజ్ అవ్వడం ద్వారా ఇప్పుడు కర్ణికల్లోకి రక్తం వచ్చి చేరుతుంది. తద్వారా మరలా ఇప్పుడు కర్ణికల్లో రక్తం వచ్చి చేరింది. మరలా కర్ణికల నుంచి రక్తం జఠరేఖల్లోకి రాబోయే సమయంలో మరలా వెనువెంటనే ఏం జరుగుతుంది? కర్ణికల్లో ఉన్నటువంటి రక్తం ఫాలోయింగ్ అర్ధచంద్రాకారపు మరియు అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు మరియు అర్ధచంద్రాకారపు కవాటాలు తదనుగుణంగా ప్రవర్తించడం గమనించవచ్చు. తద్వారా సైకిల్ పూర్తి అవటం గమనించవచ్చు. అంటే గుండె యొక్క స్పందనను హార్ట్ బీట్ను లబ్ మరియు డబ్ అని చెప్పవచ్చు. అంటే లబ్ మరియు డబ్ అనే శబ్దాలు ఈ కవాటాలు మూసుకోవడం లేదా తెరుచుకోవడం ద్వారా సంభవించదు. ఈ లబ్ మరియు డబ్ అనే శబ్దాలు అగ్రద్వయ మరియు అగ్రత్రయ కవాటాలు ఓపెన్ అవ్వడం లేదా తెరుచుకోవడం లేదా అర్ధచంద్రాకారపు కవాటాలు మూసుకోవడం లేదా తెరుచుకోవడం మీద ఆధారపడదు. ఈ కర్ణికల యొక్క సంకోచ వ్యాకోచాలు జఠరేఖల యొక్క సంకోచ వ్యాకోచాల మీద ఆధారపడి కనిపించే శబ్దాన్ని లబ్ మరియు డబ్ అని అంటారు. అది ప్రతి నిమిషానికి 72 సార్లు జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి నిమిషానికి 72 సార్లు జరుగుతుంది కాబట్టి కర్ణికల్లోకి రక్తం వచ్చి కర్ణికల నుంచి రక్తం జఠరేఖల్లోకి రాబోయేలోపు వ్యాకోచించబడినటువంటి కర్ణికలు సంకోచించబడినటువంటి జఠరేఖలు వ్యాకోచించడం అంటే కర్ణికలు మరియు జఠరేఖల యొక్క సంకోచ వ్యాకోచాల మీద ఆధారపడి జరిగేటువంటి ప్రధానమైన విధిని లబ్ మరియు డబ్ అని అంటారు. ఇది ప్రతి నిమిషానికి 72 సార్లు జరుగుతుంది. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. మీరు సాధారణంగా గమనించుస్తే దీంట్లో చాలా అద్భుతమైనటువంటి ఫినామినా ఉంటుంది. ఎడమ కర్ణికలో రక్తం ఎటువంటి రక్తం ఉంటుంది? ఆమ్లజని కలిగిన రక్తం ఉంటుంది. కుడి జఠరికలో ఎటువంటి రక్తం ఉంటుంది? ఆమ్లజని లేనటువంటి రక్తం ఉంటుంది. ఎడమ కర్ణిక రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి స్వీకరిస్తుంది మరియు కుడి కర్ణిక రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. అవి రక్తంలో ఉన్నటువంటి సంచులు లేదా రక్తంలో ఉన్నటువంటి భాగాలు రక్తాన్ని ఏ భాగాల నుంచి అయితే స్వీకరిస్తాయో దాని ఆధారంగా రక్త ప్రసరణ వ్యవస్థను 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ, 2 సిస్టమిక్ సర్క్యులేషన్. పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఊపిరితిత్తుల నుండి వచ్చే రక్తనాళాలను ఊపిరితిత్తుల నుంచి తీసుకునే రక్తం మరియు ఊపిరితిత్తులకు పంపించే రక్తం. అంటే ఊపిరితిత్తుల నుండి రక్తం ఎడమ కర్ణికలోకి, ఊపిరితిత్తుల నుండి రక్తం కుడి జఠరికలోకి. అంటే పల్మనరీ సర్క్యులేషన్లో ఎడమ కర్ణిక మరియు కుడి జఠరిక, ఎడమ కర్ణిక మరియు కుడి జఠరికలు ఉంటాయి. పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలో ఎడమ కర్ణిక రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఊపిరితిత్తుల నుంచి తీసుకుంటుంది. కుడి జఠరిక రక్తాన్ని ఎక్కడికి పంపిస్తుంది? ఊపిరితిత్తులకు పంపిస్తుంది. కనుక పల్మనరీ సర్క్యులేషన్ లేదా పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి భాగాలు ఎడమ కర్ణిక మరియు కుడి జఠరిక. చూడండి, కుడి కర్ణిక రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? శరీర భాగాల నుంచి తీసుకుంటుంది. ఎడమ జఠరిక రక్తాన్ని ఎక్కడ పంపుతుంది? శరీర భాగాలకు పంపుతుంది. ఈ
శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకొని, శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకొని, శరీర భాగాలకు రక్తాన్ని పంపడాన్ని, శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకొని శరీర భాగాలకు రక్తాన్ని పంపడాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, కుడికర్ణిక మరియు కుడి మరియు ఎడమ జఠరిక లు సిస్టమిక్ సర్క్యులేషన్లో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలో ఎడమ కర్ణిక మరియు కుడి కర్ణికలు రెండు, సిస్టమిక్ సర్క్యులేషన్లో కుడి కర్ణిక మరియు ఎడమ జఠరికలు రెండు కలిసి ఉండటం అనేది రక్త ప్రసరణ వ్యవస్థను అవి తీసుకువెళ్ళే భాగాల ఆధారంగా చేసేటువంటి వర్గీకరణలో మనకు కనిపించేటువంటి విధానం. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏ ఏ భాగాల నుంచి అవి తీసుకుంటాయి, అంటే ఏ ఏ భాగాలకు అవి రక్త ప్రసరణ చేస్తాయో దాని ఆధారంగా మరలా తిరిగి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సుపీరియర్ వీనాకేవే, సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ, సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గుండెపై భాగాలకు గుండె కన్నా పై భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్త ప్రసరణ వ్యవస్థను సుపీరియర్ వీనాకేవే లేదా సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. దీనిలో గుండె, మెదడు, ఊపిరితిత్తులు మరియు చేతులు ఉంటాయి. మరి ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థలు గుండె కన్నా దిగువ ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగాలైన కాలేయం, క్లోమం, జీర్ణ వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు రక్తాన్ని తీసుకువెళ్ళేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థలు గుండె మరియు దానికన్నా పై భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్త ప్రసరణ వ్యవస్థను సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థని, అంటే గుండె కన్నా పై భాగాలు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్త ప్రసరణ వ్యవస్థను సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థను ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అనడం మనం గమనించవచ్చు. ఇది గుండెకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. గుండె దాని యొక్క నిర్మాణం, దాని యొక్క పనితీరు, లబ్డబ్బు ఎలా జరుగుతుంది, దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కవాటాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బైపాస్ సర్జరీలో ఏం జరుగుతుంది, ఈ భాగం నుంచి వచ్చేటువంటి రక్తాన్ని బైపాస్ చేయటం, ఏదైనా రెండు లేదా మూడు కన్నా ఎక్కువ కవాటాలు బ్లాక్ అవ్వటం ద్వారా, ఆ భాగంలో క్రొవ్వులు లేదా వ్యర్థ పదార్థాలు పోగుపడటం ద్వారా రక్తం శరీర భాగాల నుంచి ఏదైనా ధమనులను అతికించడం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే ఒడిదొడుకులను లేదా అడ్డంకులను తొలగించడానికి చేసేటువంటి సర్జరీని బైపాస్ సర్జరీ అని అంటాం జరుగుతుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి గుండె మరియు దాని యొక్క పనితీరు. కొన్ని ఫ్యాక్చువల్ ఓరియంటేషన్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ చూద్దాం. గుండె యొక్క బరువు సాధారణంగా పురుషుల్లో 300 గ్రాముల బరువు ఉంటుంది. మానవుల్లోని హృదయం యొక్క బరువు అన్నప్పుడు 300 గ్రాములు. అదే స్త్రీలోని హృదయం యొక్క బరువు 270 గ్రాములు. పురుషుల్లోని హృదయం యొక్క బరువు 300 గ్రాములు, స్త్రీలలోని హృదయం యొక్క బరువు 270 గ్రాములు. అయితే ఈ హృదయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు మరియు వాటికి సంబంధించినటువంటి చికిత్సా పద్ధతుల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో హృదయం యొక్క స్పందనలను తెలుసుకోవడం జరుగుతుంది. హృదయం ఎంత మొత్తంలో స్పందించబడుతుంది, దాని యొక్క హృదయ స్పందనల ద్వారా రక్తం యొక్క ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుంది, ధమనులు మరియు శరీరం యొక్క ప్రసరణ యొక్క ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షా విధానాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదా ఈసీజీ అని అంటారు. అలాగే ఆర్టీరియోస్క్లీరోసిస్
ఆర్టీరియోస్క్లిరోసిస్లో ప్రధానంగా మనకు కనిపించేటువంటి లక్షణం ఏంటంటే రక్తనాళాలు అధిక కాలం వినియోగించబడటం ద్వారా రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాల యొక్క స్థితి తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ని అధిక కాలం వాడటం ద్వారా దానిలోని సంకోచ వ్యాకోచాల యొక్క వైఫల్యం ఎలాగైతే కనబడుతుందో, అలాగే ఒక పైపు వాటర్ పైపుని ఎక్కువ కాలం ఉపయోగించడం ద్వారా అది సంకోచించే స్వభావాన్ని ఎలాగైతే కోల్పోతుందో, అంటే ఒక పదార్థం రక్తనాళాలు వయసు మీరడం ద్వారా వాటిలో నీ సంకోచ వ్యాకోచాల యొక్క ప్రభావం తగ్గటం గమనించవచ్చు. రెండవది, అధికంగా ధూమపానం లేదా మద్యపానం సేవించే వ్యక్తులలో నీ రక్తనాళాలలోని అధికంగా ధూమపానం మరియు మద్యపానం సేవించే వ్యక్తుల్లో రక్తంలో ఉన్నటువంటి కాల్షియం నిర్వీర్యం అవటం ద్వారా కాల్షియం రక్తనాళాల యొక్క ఉపరితలం రక్తనాళాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రక్తనాళాలు అనుకుందాము, రక్తనాళాల యొక్క లోపలి భాగంలో కాల్షియం పేరుకుపోతుంది. వాస్తవానికి ఇది ఎముకలు ఏర్పడడానికి మరియు రక్తం గడగడడానికి దోహదం చేయవలసిన కాల్షియం మద్యపానం వల్ల లేదా ధూమపానం వల్ల ఏం జరుగుతుంది, రక్తనాళాలు విచ్ఛిన్నం చెంది ఈ రక్తనాళాల యొక్క లోపలి పొరల్లో పేరుకుపోవటం అనేది జరుగుతుంది. దాన్ని కూడా ఆర్టీరియోస్క్లీరోసిస్ అని అంటారు. టూ ఇంపార్టెంట్, రెండు ప్రధాన కారకాలు, వయసు మళ్ళటం ద్వారా ధమనులు లేదా శిరలలో సంకోచ వ్యాకోచాల యొక్క ప్రభావం కనిపించకపోతే దాన్ని ఆర్టీరియోస్క్లిరోసిస్ అని అంటారు. లేదా ధూమపానం లేదా మద్యపానం చేసే వ్యక్తులలో రక్తంలో ఉన్నటువంటి కాల్షియం నిర్వీర్యం అవటం ద్వారా రక్తనాళాల యొక్క ఉపరితల భాగంలో కనిపించడాన్ని ఆర్టీరియోస్క్లిరోసిస్ అని అంటారు. అలాగే మీరు గమనించుస్తే యాంజియోప్లాస్టీ మరియు యాంజియోగ్రామ్ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్. దేనిలో అయితే గుండె యొక్క పనితీరు లేదా రక్తంలో ఏర్పడినటువంటి అడ్డంకులను తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ అనేది ఒక పరీక్ష. ఎటువంటి పరీక్ష? డయాగ్నోస్టిక్ పరీక్ష. ఈ డయాగ్నోస్టిక్ పరీక్షలో యాంజియోగ్రామ్ అనే డయాగ్నోస్టిక్ పరీక్షలో ఏం జరుగుతుంది, రక్తం ద్వారా సాధారణంగా వెరీ ఇంపార్టెంట్ అమ్మ, శిరల ద్వారా రక్తానికి ఒక రేడియో ధార్మికత కలిగినటువంటి లేక మెరిసే గుణాన్ని ఉన్నటువంటి పదార్థాన్ని రక్తంలో శిరల ద్వారా పంపించడం జరుగుతుంది. శిరల ద్వారా పంపించడం ద్వారా శరీరం అంతా వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించినటువంటి రక్తం ఈ శిరల ద్వారా శరీరం అంతా వ్యాపించినటువంటి రక్తం సాధారణంగా ఎక్కడైతే అడ్డంకులు ఏర్పడ్డాయో ఆ అడ్డంకుల ప్రాంతంలో ఇవి సరిగా ప్రయాణించలేవు కనుక ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో మనకి అర్థమవుతుంది. అంటే రక్తంలో లేదా రక్తనాళాల్లో లేదా హృదయంలో ఏర్పడినటువంటి అడ్డంకులను తెలుసుకోవడానికి చేసే డయాగ్నోస్టిక్ పరీక్షను యాంజియోగ్రామ్ అని అంటారు. మరి యాంజియోప్లాస్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రక్తనాళంలో ఈ వైపున మరియు ఈ వైపున అడ్డంకులు ఏర్పడినాయి, తద్వారా ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ లేదా కంటిన్యూస్గా బీపీ రైజ్ అవడం లేదా హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది అనుకోండి. ఈ వ్యక్తికి యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్ వంటి నిర్మాణాన్ని పంపించడం జరుగుతుంది. ఈ స్టెంట్ రావడం ద్వారా ఏమవుతుంది, ఈ భాగంలో రక్తం యొక్క ఇలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి రక్తనాళాన్ని వ్యాకోచింపచేయటం జరుగుతుంది. ఇలా వ్యాకోచింపజేయడం ద్వారా ఏర్పడినటువంటి లేదా ఉన్నటువంటి అడ్డంకులను చాలా వేగంగా తొలగించడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ అనగా రక్తంలో ఏర్పడిన